పంటల సాగులో సస్యరక్షణ కోసం రైతులు నిత్యం రసాయనాలపై ఆధారపడుతూ ఉంటారు దీనివల్ల ఖర్చులు పెరిగిపోవడమే కాకుండా నేలల్లో పంట ఉత్పత్తుల్లో రసాయన మందుల అవశేషాలు మిగిలిపోయి ఇటు మానవాళికి అటు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి చీడపీడల నివారణ కోసం పర్యావరణ హితమైన పద్ధతులు చేపట్టడం ఎంతైనా శ్రేయస్కరం సమగ్ర సస్యరక్షణ విధానాల్లో జీవ నియంత్రణ ఒకటి ఒక జీవిని ఉపయోగించి మరొక జీవిని నియంత్రించడమే జీవ నియంత్రణ ప్రకృతిలో పంటకు హాని చేసే పురుగులు తెగుళ్లే కాదు వాటిని అదుపులో ఉంచే సహజ శత్రువులు ఉంటాయి పొలంలో మిత్ర పురుగులను శిలీంధ్రాలను వృద్ధి చేయడం ద్వారా హానికారక చీడపీడలను నియంత్రించవచ్చు జీవ నియంత్రణ ద్వారా తక్కువ ఖర్చుతో చీడపీడలను సమగ్రంగా సమర్థవంతంగా ఎలా నివారించుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమ్మ నాయుడు ప్రస్తుత వ్యవసాయం కనుక చూస్తే వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణ కోసం రసాయన మందులు వాడకం అనేది ఎక్కువైపోయింది దీనివల్ల ఈ పంటల్లో అవశేషాలు ఎక్కువగా ఉండడం తినే ఉత్పత్తుల్లో కూడా ఈ రసాయనంతలకు అవశేషాలు ఉండడం వల్ల మానవ ఆరోగ్యం కూడా దెబ్బతినడం గమనిస్తున్నాము చాలామంది అనారోగ్యం పాలవటం అవన్నీ కూడా జరుగుతున్నాయి పంట అవశేషాల్లో ఈ రసాయనాలు లేకుండా ఉండాలంటే మనకి సమగ్ర సస్యరక్షణ పద్ధతులని పాటించాల్సిన అవసరం ఉంటుంది అందులో ఒక పద్ధతి ఏంటంటే జీవ నియంత్రణ పద్ధతిలో మనకి ఈ సస్యరక్షణ చేయాల్సిన అవసరం ఉంది వరి పంటలో కనుక చూస్తే మనకి ఎక్కువగా వచ్చేటువంటి కాండం తులచే పురుగు ఆకుముడత పురుగు ఇవి ఎక్కువగా రావడం దీనివల్ల కూడా మనకు పంట నష్టం జరగడం రసాయనాలని పదే పదే పిచికారి చేయడం దీనివల్ల ఖర్చులు పెరగడం కూడా మనం చూస్తున్నాం దీనికోసం నిఘా పెట్టుకోవడానికి లింగాకర్షక బుట్టలు అంటే నాలుగు నుంచి ఐదు కనుక మనం పొలంలో పెట్టుకున్నామంటే మన పొలంలో కాండం తులచే పురుగు కానీ లేదా ఆకుముడత పురుగు ఉందా లేదా అన్నది నిర్ధారణకి రావడానికి పనికి వస్తుంది అంటే ఈ బుట్ట ఒకటే ఉంటుంది కాకపోతే అందులో ఉండేటువంటి మగ పురుగును ఆకర్షించేటువంటి ల్యూర్ అంటారు రసాయనం అది మాత్రం ఏ పురుగుకి సంబంధించి ఆ పురుగు ఉంటుంది కాండం తులసే పురుగుకి వేరేగా ఉంటుంది అలాగే ఈ ఆకుముడత పురుగు వేరే ఉంటుంది కాబట్టి రెండు పురుగులకు కావాలనుకుంటే వేరే వేరే బుట్టలు పెట్టి ఆ ల్యూర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక రోజు కనుక ఐదు నుంచి పది మగ పురుగులు కనుక ఆ లింగాకర్షక బుట్టల్లో పడ్డాయంటే మన పొలంలో కాండం తులసే పురుగు ఉద్ధృతి పెరుగుతుందని అంచనా వేసుకొని మనం ఒక రకమైన నివారణ చర్యలు చేపట్టాలి అదేవిధంగా మాస్ ట్రాపింగ్ ఒకవేళ మనం రసాయనాలు వాడకుండా ఈ ఈ కాను పురుగులని వీటిని నివారించాలనుకుంటే ఎకరానికి పదిహేను నుంచి ఇరవై వరకు కూడా ప్రతి పది పదకొండు మీటర్లకి ఒక లింగాకర్షక బుట్ట వచ్చే విధంగా మనం ఎకరానికి కనుక అమర్చుకుంటే మగ రెక్కల పురుగులన్నీ కూడా అక్కడికి చేరడం అక్కడ ఆడ పురుగు ఉందని భ్రమించి ఆ బుట్టలో పడిపోయిన తర్వాత అవి బయటికి రాకుండా ఉంటాయి కాబట్టి వాటిని రెండో రోజు తెల్లవారి ఒకసారి చూసి అందులో ఉన్నటువంటి మగ రెక్కల పురుగుల్ని మనం నలిపి చంపేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా వీటికి ఈ ట్రైకో గ్రామ అనేటువంటి బదనికలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వీటిని ఏంటంటే ఈ కాణం తులచే పురుగు కోసం వాడేటప్పుడు మనకి చూస్తే కనుక ఒక కార్డు పోస్టల్ కార్డు రూపంలో ఉంటుంది దాంట్లో ఎనిమిది ముక్కలు ఉంటాయి అలాంటి ముక్కల్లో ఒక కార్డులో సుమారుగా ఒక ఇరవై వేల వరకు కూడా ఈ ట్రైకోగ్రామా గుడ్లని పొదిగించిన గుడ్లు ఉంటాయి వాటిని తెచ్చుకొని ఈ ఎక్కడైతే ఈ వరి పంటలో కాండం తొలిచే పురుగు కానీ ఉండేటప్పుడు ఈ కార్డులో ఉన్న ఎనిమిది ముక్కలుగా చేసి దాన్ని ఆకు కింద భాగంలో ఎండ తగలకుండా రివర్స్గా చేసి అంటే గుడ్ల మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా ఆకు వెనక భాగంలో తిరగేసి ఆకు గనక మనం పిన్ చేసేయాలి ఈ విధంగా చేసినప్పుడు అందులో ఉండేటువంటి ట్రైకోగ్రామా కిలోనిస్ బదనిక బయటకు వస్తుంది ఇది వచ్చి ఏం చేస్తుందంటే కాండం తులిచే పురుగు తాలూక గుడ్లో గుడ్డు పెట్టడం జరుగుతుంది ఈ విధంగా చేసినప్పుడు ఈ ట్రైకోడర్మ కిలోనిస్ తాలూకా గుడ్డు ఈ కాండం తులిచే పురుగు గుడ్డులో అభివృద్ధి చెందడం వల్ల కాండం తులిచే పురుగు తాలూకా గుడ్లు పగిలిపోయి నాశనం అయిపోతాయి ఈ విధంగా మనం కాన్న తొలిచే పురుగుని ఉధృతిని తగ్గించడానికి ఈ ట్రైకోగ్రమ కార్డ్స్ అనేవి కూడా మనకు ఉపయోగపడతాయి అదేవిధంగా చెరుకు పంటలోకి తీసుకుంటే పీక పురుగు వస్తుంది ఎక్కువగా నాటిన సమయాల్లో మొక్క తోటల్లో కానీ కార్స తోటల్లో కానీ పంట తొలి దశల్లోనే ఎక్కువగా ఆశించడం జరుగుతుంది మూవ్ ఎండిపోవడం కానీ పీక పీకితే తులుగా సులువుగా రావడం ఇలాంటివి కనిపిస్తాయి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ ట్రైకోగ్రామ కిలోనిస్ అట్టల్ని తీసుకొచ్చి ఎకరాకి ఒక ఎనిమిది ముక్కల్ని మనం అక్కడ పెడితే సుమారుగా ఇరవై వేల గుడ్లని మనం ఎకరాకు ఉంచినట్టు అవుతుంది ఈ విధంగా కూడా మనం చెరుకులో పురుగు నివారణకు ఉపయోగపడతాయి అదేవిధంగా తెగుళ్ళు విషయానికి వస్తే కనుక మనం చూస్తే ఈ వరి పంటలో కానీ వేరుశెనగ పంటలో కానీ లేదా నూనె గింజల పంటల్లో కానీ ఈ తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యగా మన జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా ట్రైకోడర్మ విరిడి అని చెప్పేసి మనకి దొరుకుతుంది ఈ ట్రైకోడర్మ విరిడిని కిలో విత్తనానికి ఎనిమిది నుంచి పది గ్రాములు విత్తనానికి పట్టించి మనం కానీ పొలంలో కానీ నార్మడిలో కానీ నాటుకుంటే కనుక అక్కడ చీడపీడలు ఉదురు చాలా వరకు గింజ నుంచి కానీ లేదా భూమి నుంచి ఆశించేటువంటి వేరుకుళ్ళు తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గించడానికి మనకి ట్రైక్యోడర్మా విరిడి ఉపయోగపడుతుంది అదేవిధంగా వేరుశెనగ కానీ కూరగాయల పంటల్లో కూడా ఈ శిలీంధ్రాల అభివృద్ధిని అరికట్టడానికి ట్రైక్యోడర్మా విరిడి తాలూకా ఉత్పత్తిని తయారు చేసుకొని మనం పొలంలో వేసుకోవాలి దీనికోసం ఏంటంటే ఒక రెండు కిలోల ట్రైకుడర్మ విరిడి ఒక తొంభై కిలోల వరకు పశువుల గత్తం ఒక పది కిలోల వేప పిండి వీటిని కలిపేసి మనం నీడలో కనుక చెట్టు నీడలో కానీ లేదంటే పశువుల పాక అలాంటి దగ్గర కలిపి కొంచెం బెల్లం నీళ్ళు కనుక చిలకరిస్తే అది నాలుగు నుంచి వారం రోజుల్లో మనం ఆ మిశ్రమం పైన చూస్తే గనుక బూజు పట్టినట్టుగా కనిపిస్తుంది పచ్చ తెలుపు కలిపిన ట్రైకోడర్మ విరిడి అభివృద్ధి చెందుతున్నట్టు మనం గమనించాలి ఇలా తయారు చేసినటువంటి ట్రైకో విరిడి మిశ్రమాన్ని కూరగాయల పంటలు కానీ ఆరుతడి పంటలు ఏవైనా కానీ తేమ ఉండేటప్పుడు ఈ ట్రైకోడర్మ విరిడి మిశ్రమాన్ని ఎకరానికి ఈ విధంగా తయారు చేసి వేసుకుంటే అక్కడ కూడా మనకి పంట తొలి దశల్లో వచ్చేటువంటి తెగుళ్ళన్ని కూడా చాలా వరకు మనకి నివారించబడతాయి అదేవిధంగా అన్ని రకాల పంటల్లో కూడా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ని తగ్గించుకోవడానికి ఈ జిగురు అట్టలు మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అందులో పసుపు రంగు అట్టలు అయితే తెల్లదోమ లాంటి రసం పీల్చే పురుగుల్ని ఆకర్షించడానికి మనకు బాగా ఉపయోగపడతాయి అదే తామర పురుగు కోసం అయితే కనుక ఈ నీలం జిగురట్లు అనేవి మనకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎకరానికి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు కనుక మనం పొలంలో పెడితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఎగిరినప్పుడు అవి అతుక్కొని చాలా వరకు రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గిపోతుంది అయితే అది పెట్టేటప్పుడు కూడా పంట నుంచి ఒక అరడుగు అడుగు ఎత్తులోనే వాటిని ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు ఈ జిగురికి ఎగిరేటువంటి రసం పీల్చే పురుగులు అతుక్కుని ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పురుగులు తెగులు నివారణ కోసం జీవ నియంత్రణ పద్ధతుల వైపు కనుక మళ్ళితే చాలా వరకు రసాయనాల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా పంటల్లో కూడా ఈ రసాయన అవశేషాలు తగ్గి ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు మనం తినేటువంటి అవకాశం తద్వారా మానవ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కూడా ఈ జీవ నియంత్రణ పద్ధతులు ఉపయోగపడతాయి